US investment green card. $800,000 must have legally documented money. Exit period after 3 years. Should ILP. 6302946180. Hamjad Dasha garu తన జీవితంలో ఇలాంటి సిచ్యువేషన్ ఎదుర్కొంటానని ఆయన ఊహించుకోలేదు. ఆయనకు తెలుగుదేశం పార్టీ అసలు కడప నియోజకవర్గంలో లేదు, నాది అడ్డా, నాకు నచ్చినట్టు నేను చేసుకుంటానని చెప్పి తెలుగుదేశం సంబంధించిన వ్యక్తుల మీద దాడులు చేయడం కానీ కార్యకర్తలను మీద దాడులు చేయడం కానీ చేశారు. కానీ ఆయన అనుకోని విధంగా అనూహ్యంగా మన జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారు నన్ను మహిళలను కడప నియోజకవర్గములో పోటీ చేయడానికి అవకాశం ఇవ్వాలని చెప్పి ఆయన ఆలోచించుకోవడము, అలాగనే నా భర్త కూడా దానికి సంబంధంగా ప్రోత్సాహం చేసి నువ్వు చేయగలుగుతావు అని చెప్పడము, వాళ్ళ సహకారాలతో వాళ్ళు చూపించిన విధంగా నేను ముందుకు పోతూ ఈ యొక్క విజయాన్ని సాధించడం జరిగింది. కడప నియోజక కార్యకర్తలందరికీ నేను చెప్తున్నాను, ఇక వాళ్ళకి అసలు ఇప్పుడు ఏం భయం లేదు. అంతకుముందు కూడా నేను చెప్పేదాన్ని, ఏం భయపడాల్సిన అవసరం లేదు. మన భయమే వాళ్ళ ఆయుధము. మనం భయపడుతూ పోతా ఉంటే వాళ్ళు మనల్ని బెదిరిస్తూ పోతారు. మనం భయపడకుండా ఎదురు తిరిగితే వాళ్ళే ఎన్నికపోతారని ఈరోజు మనం అందరం కలిసి మనందరము ఏకమయ్యి ఈ యొక్క ఫలితానికి కారణం మనం అందరము అనేసి నేను వాళ్ళకందరికీ చెప్పాను. ఇప్పుడు కూడా మళ్ళీ చెప్తాను, కడప నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి పనిచేసిన ప్రతి ఒక్క వ్యక్తి ఈ యొక్క విజయానికి కారకుడు. అలాగనే ఈ విధంగానే ఇప్పుడు మాకు పులివెందుల్లో కానీ బద్వేల్లో కానీ మేము గెలవకపోవడం జరిగింది. అక్కడ ఉన్న కార్యకర్తలకు కూడా చెప్తున్నాను, ఇదే విధంగా ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళి ప్రతి ఒక్క ఓటర్ని మనం కలిస్తే డెఫినెట్గా మనము ఆ నియోజకవర్గ పులివెందలు కూడా ఏం పెద్దగా భయపడాల్సిన అవసరం లేదు. పులివెందను కూడా మనం సాధించుకోగలుగుతాము. వై నాట్ పులివెందల నెక్స్ట్ 2029కి పులివెందలు కూడా కొట్టే ధీమాతో తెలుగుదేశం పార్టీ వెళ్తుందని తెలియజేస్తున్నాను. తప్పకుండా ఇది ఈరోజు రాష్ట్రంలో జరిగిన ఎన్నికలకు చూసుకుంటే పులివెందుల తర్వాత అంత కఠినమైన నియోజకవర్గం కడప నియోజకవర్గము. దాదాపు 35 ఏళ్ల క్రితము కందుల శివానందరెడ్డి గారు గెలిచారు అక్కడి నుంచి ఒక హిందూ ఎమ్మెల్యేగా. ఆ తర్వాత నుంచి దాదాపు ఈ నియోజకవర్గము ముస్లిమ్స్కి కేటాయించుతూ రావడం జరిగింది. గత 30 ఏళ్ళ నుంచి ముస్లిం కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు ఇక్కడ గెలుస్తూ రావడం జరిగింది. కానీ 20 ఏళ్ల క్రితము 2 సార్లు తెలుగుదేశం పార్టీ నుంచి ఖలీల్ బాషా గారు గెలవడం జరిగింది. కానీ అప్పటి నుంచి 20 సంవత్సరాల నుంచి 2 దఫాలు కాంగ్రెస్ పార్టీ అండ్ దెన్ మళ్ళీ 2 దఫాలు వైఎస్ఆర్సీపీ పార్టీ గెలవడం జరిగింది. కడప జిల్లాలో ముఖ్యంగా కడప నియోజకవర్గంలో చూస్తే రాజశేఖర రెడ్డి గారి మీద అభిమానము ప్రజలకు ఎక్కువగా ఉంది. కానీ జగన్మోహన్ రెడ్డి గారికి కూడా దాదాపు 2 సార్లు అవకాశం ఇచ్చినారు. కానీ ఈసారి జగన్మోహన్ రెడ్డి గారు ఆ అవకాశాన్ని దుర్వినియోగపరచుకోవడం కానీ నియోజకవర్గంలో గెలిచిన ఎమ్మెల్యే 10 సంవత్సరాలు గెలిచి ఈసారి దాదాపు అవినీతి పరాకాష్ఠకు చేరుకొని దాదాపు ప్రభుత్వ స్థలాలు కబ్జా చేసుకోవడం కానీ ప్రైవేటు వ్యక్తుల ఆస్తుల మీద దాడులు కానీ ఇవన్నీ చాలా విపరీతంగా జరిగినాయి రాష్ట్రంలో కడప నియోజకవర్గంలో. సో కడప నియోజకవర్గంలో గెలవడం అంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద గెలవడం లాంటిది. అలాగనే ఈసారి క్యాంపెయినింగ్ విషయంలో వచ్చేసి లాస్ట్ సభ కడప నియోజకవర్గంలో పెట్టడం జరిగింది. ఆయననే అన్నారు, అమ్జద్ బాషా గారిని అంటే ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేని చూడకండి, నన్ను చూసి ఓటేయండి అని చెప్పేసి. అందుకే నేను చెప్తూ ఉన్నాను, నేను జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించాను అనేసి చెప్తున్నా. వాళ్ళు ఈ 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉంటూ వైసీపీకి ఒక మద్దతు ఎక్కువగా ఉన్న ప్రజలు ఉన్నారని వాళ్ళ అపోహలో ఈ యొక్క నియోజకవర్గము మాది, మా యొక్క రాజ్యం అనే అహంకారంతో ఇక్కడ అలా విధంగా తెలుగుదేశం పార్టీ నుంచి కూడా ఎవరు యాక్టివ్ లేకపోవడము, కార్యకర్తలు నిస్పృహతో ఉండడము చూసి వాళ్ళు కంప్లీట్గా నేను ఇక్కడ వచ్చి దిగి ఇన్ఛార్జ్గా బాధ్యతలు తీసుకొని ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళేసి చంద్రబాబు నాయుడు గారి బాబు ష్యూరిటీ భవిష్యత్తు గ్యారంటీ చెప్తూ వెళ్తూ ఉంటే నన్ను ఆ రోజు అప్పుడు అదే సమయంలో వాళ్ళు కూడా సాధికారిక బస్సు యాత్ర మొదలు పెట్టడం జరిగింది. ఆ యాత్రలో భాగంగా నన్ను దూషించడం జరిగింది. అలాగనే నాకు గంగిరెద్దులాగా తిరుగుతూ ఉంది, బుడుబుక్కల దాని లెక్క తిరుగుతూ ఉంది, ఫ్లెక్సీలు వేసుకుంటుంది, ఫ్లెక్సీలు రాని అంటూ. మళ్ళా వా ఎమ్మెల్యే తమ్ముడు అసలు మనం సభ్య సమాజం మాట్లాడుకోని విధంగా ఒక మహిళనని చూడకుండా నన్ను మీద దాడి చేయడం కానీ ఇవన్నీ చాలా రకాలుగా నన్ను మానసికంగా అవరోధాలు క్రియేట్ చేశారు. అలాగనే నేను క్యాంపెయినింగ్ చేస్తూ ఉంటే నా పోస్టర్లు బ్యానర్లు చించడం కానీ మేము వేసిన గోడలకు వేసిన పోస్టర్స్ మీద సున్నం కొట్టు, మా ముఖము అనేదే నియోజకవర్గ ప్రజలకు కనపడకూడదు అనే
విధంగా వాళ్ళు ముందుకు పోవడం జరిగింది. కానీ మేము కూడా తెలుగుదేశం పార్టీలోని ప్రతి ఒక్క కార్యకర్తని ఉత్సాహం చేసేసి వాళ్ళని కూడా యాక్టివ్ చేసుకొని వాళ్ళని కూడా కలుపుకొని వాళ్ళతో పాటి మేము చాలా పెద్ద ఎత్తున ప్రచారం చేయడం జరిగింది. దాదాపు ఈ రాష్ట్రంలో 8 నెలలు నేను గడప గడపకెళ్తూ ప్రచారం చేయడం జరిగింది. దాదాపు 2200 పైచిలుకు కిలోమీటర్లు నేను ప్రతి ఒక్క ఇల్లు నడవడం జరిగింది. రోజుకు 10 నుంచి 12 గంటలు నిర్విరామంగా 8 నెలల నుంచి తిరుగుతూ ప్రజలకు దగ్గర అవ్వడం జరిగింది. నేను ఒకటే చెప్పాను వాళ్ళకి, మీరు నా పోస్టర్స్ చించగలుగుతారు, నా బ్యానర్స్ మీద చించగలుగుతారు, నా పోస్టర్స్ మీద సున్నం వేయగలుగుతారు, కానీ ప్రజల మనసులో నన్ను మాత్రం చెరిపేయలేరని చెప్పేసి డిప్యూటీ సీఎం గారికి ఛాలెంజ్ చేయడం జరిగింది. ఆ విధంగానే ఈ ఎన్నికల్లో ప్రజలు నాకు మద్దతు ఇచ్చి ఓట్లు వేయడం జరిగింది. అలాగనే మా మామయ్య గారు కడప నియోజకవర్గంలో కానీ కడప జిల్లాలో కానీ చాలా పెద్ద ఎత్తున సేవ చేశారు. రెడ్డప్ప గారి ఫ్యామిలీ అంటే రెడ్డప్ప గారి రాజగోపాల్ రెడ్డి అని ప్రజలు దాన్ని గుర్తించినారు. ఆయన మీద చాలా గౌరవభావం ఉంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.